వెల్కమ్ టు వైఏ టీవీ న్యూస్ బులెటిన్ కి స్వాగతం. ఇక డీటెయిల్స్ చూస్తే రిపబ్లికన్ ప్రెసిడెంట్ అభ్యర్థి అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గూగుల్ పై విరుచుకుపడ్డాడు. గూగుల్ చాలా చెడ్డది, బాధ్యతారహితంగా ప్రవర్తిస్తోంది, షట్ డౌన్ అయ్యే అవకాశాలున్నందున చాలా జాగ్రత్తగా ఉండాలంటూ గూగుల్ ను పరోక్షంగా హెచ్చరించారాయన. ట్రంప్పై ఇటీవల హత్యాయత్నం జరిగింది. ఆ తర్వాత బైడెన్ తప్పుకోవడంతో ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ అధ్యక్ష రేస్లోకి వచ్చారు. అయితే అప్పటి నుండి గూగుల్ ట్రంప్ వ్యతిరేక సమాచారం అందిస్తుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రముఖ బిలియనీర్ ఇలాన్ మస్క్ సైతం ఈ విషయంలో ఓ ట్వీట్ కూడా ఇచ్చారు. అయితే జులై 13న తనపై హత్యాయత్నం జరిగితే దానికి సంబంధించిన ఫోటోలు, ఇతరత్ర సమాచారం గూగుల్లో అందుబాటులో లేదని ట్రంప్ ఆరోపించారు. జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల నగరం మోగనుంది. సుప్రీంకోర్టు ఇచ్చిన సెప్టెంబర్ 30వ తేదీ గడువులోగా అక్కడ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ సన్నద్దం అవుతోంది. ఈ క్రమంలో ఎన్నికల నిర్వహణకు అవసరమైన సన్నాహాలను సమీక్షించేందుకు ఈసీ బృందం ఈ నెల 8 నుండి 10వ తేదీ వరకు జమ్మూ కశ్మీర్లో పర్యటించనుంది. ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్, ఎన్నికల కమిషనర్లు జ్ఞానేష్ కుమార్, ఎస్ఎస్ సింధు పర్యటిస్తారు. రాజకీయ పార్టీలతో తొలుత కమిషన్ సమావేశమవుతుంది. సీఈఓ, ఎస్పీఎన్ఓ, సెంట్రల్ ఫోర్సెస్ కోఆర్డినేటర్తోనూ సమీక్ష నిర్వహిస్తారు. అలాగే ప్రధాన కార్యదర్శి, డీజీపీ, జిల్లా ఎన్నికల అధికారులు, ఎస్పీలతో కమిషన్ సమావేశమే ఎన్నికల సన్నాహాలను సమీక్షిస్తుంది. కేంద్ర ప్రభుత్వం అనూహ్యమైన నిర్ణయం తీసుకుంది. సరిహద్దు భద్రతా దళం డైరెక్టర్ జనరల్ నితిన్ అగర్వాల్ తో పాటు బీఎస్ఎఫ్ డిప్యూటీ స్పెషల్ డీజీ వైబి కురానియాలను తొలగించింది. ఈ మేరకు శుక్రవారం రాత్రి కేబినెట్ నియామకాల కమిటీ ఉత్తర్వులు జారీ చేసింది. తొలగింపు నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని, ఆ ఇద్దరు అధికారులను వారి రాష్టాల కేడర్కు పంపిస్తున్నట్లు స్పష్టం చేసింది. ఢిల్లీలోని రావుస్ ఐఏఎస్ స్టడీ సర్కిల్ బేస్మెంట్ లో వరద నీటిలో మునిగి 3 సివిల్స్ అభ్యర్థులు చనిపోయిన కేసును సీబీఐకి ఢిల్లీ హైకోర్టు బదిలీ చేసింది. ఈ కేసులో పోలీసుల తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వాహనాన్ని వేగంగా నడిపి రోడ్డుపై ఉన్న వాననీరు రావిస్ కోచింగ్ సెంటర్లో బేస్మెంట్లోకి వెళ్లేందుకు కారణమయ్యాడన్న ఆరోపణలపై మనోజ్ కథూరియాను అరెస్టు చేయడాన్ని ఖండించింది. ఇంకా నయం, వాననీటికి చలాన్ వేయలేదు అని కామెంట్ చేసింది. రావుస్ ఘటనలో చాలా మంది సీనియర్ అధికారుల హస్తం ఉండవచ్చని పేర్కొంది. అమాయకులను కాపాడి దోషులను పట్టుకున్నప్పుడే పోలీసులపై ప్రజలకు గౌరవం పెరుగుతుందని కోర్టు తెలిపింది. ఘటనపై పూర్తి వివరాలు ఇవ్వాలని ఢిల్లీ పోలీసులకు సూచించింది. సంచలనం సృష్టించిన జేడీఎస్ మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవన్న కేసులో పోర్న్ వీడియోలు నిజమైనవేనని ఫోరెన్సిక్ ల్యాబ్ తేల్చింది. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలు నిజమైనవేనని నిర్ధారించింది. సోషల్ మీడియాలో ప్రచారం కావడానికి ముందు ఈ వీడియోలను ఎడిట్ చేయడం కానీ మార్ఫింగ్ చేయడం కానీ చేయలేదని స్పష్టం చేసింది. గ్రాఫిక్స్ కానీ యానిమేషన్ కానీ ఉపయోగించలేదని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ తేల్చి చెప్పింది. ఈ వీడియోలో ఎక్కడా పురుషుడు కనిపించలేదు, మహిళలే కనిపించారు. ఈ నేపథ్యంలో వారిని విచారించి మరిన్ని ఆధారాలు సేకరించే అవకాశం ఉంది. దీంతో దర్యాప్తును మరింత వేగవంతం చేసి ఛార్జ్షీట్ వేసేందుకు సిట్ అవసరమైన సన్నాహాలు చేస్తోంది. హైదరాబాద్లోని ఉస్మానియా ఆసుపత్రి భవనంపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆసుపత్రికి కొత్త భవనం నిర్మించి ప్రస్తుత భవనాన్ని వారసత్వ భవనంగా మారుస్తామని ప్రకటించింది. ఈ మేరకు నిన్న శాసనసభలో ప్రకటించారు. ఇందుకు సంబంధించి త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. రాష్ట ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదల చేయడంపై హర్షం వ్యక్తం చేస్తూ శుక్రవారం ఓయూలో టీఎస్జేఏసీ, కాంగ్రెస్, ఎస్ఐయుఏ, తెలంగాణ స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఫోటోకు వేర్వేరుగా క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ అధికార ప్రతినిధులు చెనగాని దయాకర్, కోటూరు మానవతారాయ్ మాట్లాడుతూ నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ ఒక వరమన్నారు. ప్రభుత్వ ప్రకటనతో నిరుద్యోగుల ఆశలు చిగురించాయని తెలిపారు. 10 ఏళ్ల కాలంలో ఒక్క జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడం లేచేతగాని బీఆర్ఎస్ నేతలు విమర్శలకు దిగటం సిగ్గుచేటన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే 10 ఏళ్ల బీఆర్ఎస్ అవినీతిని వెలికి తీస్తామన్న రేవంత్ రెడ్డి 9 నెలలైనా ఆ ఊసే ఎత్తటం లేదని విమర్శించారు. రేవంత్, ఏమైంది, నీ పౌరుషం చచ్చిపోయిందా అని ప్రశ్నించారు. ఢిల్లీలో నిన్న మీడియా చిట్చాట్ లో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేయనంతకాలం ఆమెను అరెస్టు చేయలేదని, కాంగ్రెస్ గగ్గోలు పెట్టిందని, అరెస్టు చేశాక మాట మార్చేశారని విమర్శించారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూవీ దేవరా. ఈ ఇద్దరి కాంబోలో ఇంతకుముందు వచ్చిన జనతా గ్యారేజ్ సూపర్ హిట్ కావడంతో దేవరపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర పోస్టర్స్ ఫస్ట్ సింగిల్ టీజర్ కు మంచి స్పందన దక్కింది. ఈ క్రమంలో ఈ సినిమా నుండి మేకర్స్ తాజాగా ఓ బిగ్ అప్డేట్ ఇచ్చారు. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ మూవీలోని 2వ సాంగ్ ను ఈ నెల 5న విడుదల చేస్తున్నట్లు ఓ పోస్టర్ ద్వారా వెల్లడించారు.
ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వైఏ టీవీ.